ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రత్యర్థి పార్టీకి లాగిపెట్టి లెంపకాయ కొట్టినట్టుగా ఉంటుంది అనే అనడానికి నిదర్శనమే ఈ మండలి రద్దు అనేది ఇప్పుడు తాజాగా కొంతమంది రాజకీయ నిపుణులు చేస్తున్న విశ్లేషణ. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఒక దెబ్బకు రెండు పెట్లు, ఒక దెబ్బకు మూడు పెట్లు అంటారు, అలా కాదు. ఒకే ఒక్క దెబ్బకి దాదాపు 28 పెట్టలు రాలిపోబోతున్నాయి ఇప్పుడు. అదే మండలికి సంబంధించి, రద్దుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ఉందో ఒకేసారి వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు కాబోతున్నారు జగన్ గారి దెబ్బకి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంలో ఉంది, అగమ్య గోచరంగా ఉంది అనడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక హఠాత్ డెసిషన్. ఇప్పుడు ఓకే, తెలుగుదేశం పార్టీ మేము త్యాగాలు చేస్తున్నామని చెప్పుకున్నా, లేదంటే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు, 2-3 ఏళ్ళు పడుతుంది అని చెప్పుకున్నా, జరిగిన ఘోరమైతే జరిగిపోయింది, జరగాల్సిన పని అయితే చాలా సైలెంట్గా చాలా సింపుల్గా ఏదో అంటారు కదా, వాళ్ళ గోతులు వాళ్లే తీసుకున్నట్టు, వాళ్ళ కళ్ళు వాళ్లే పొడుచుకున్నట్టు అని చెప్తూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ వాళ్ళు తీసుకున్న ఆవేశ దుందుడుకు నిర్ణయం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు నిర్ణయానికి అడ్డుకట్టె వెయ్యాలి అనే ఒక దురుద్దేశంతో తీసుకున్న దుందుడుకు నిర్ణయం కారణంగా ఇప్పుడు వాళ్లే వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చాలా బాహాటంగా చేస్తున్న విమర్శలు. దానికి కారణాలు లేకపోలేదు, దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు లేకపోలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా 151 మంది ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉంది కాబట్టి, వాళ్ళంతా పదవుల్లో ఉన్నారు కాబట్టి మండలి రద్దయినా వాళ్ళకి పెద్దగా నష్టం లేదు. మహా అయితే 9 మంది రాజకీయ నిరుద్యోగులు అవుతారు, ఉన్న ఎమ్మెల్సీలు వాళ్ళకి ఏవో పదవులు ఎలాగే ఇస్తారు, అలాగే రావాల్సిన పదవులు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఏడాదిలో పదవీ కాలం పూర్తయిపోతుంది కాబట్టి వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ దాంట్లో రావాల్సిన పదవులు కూడా వాళ్ళకు కూడా కొంచెం అన్యాయం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎంతైనా అధికార పార్టీ నేతల బలం అధికార పార్టీ నేతలదే, పదవులో ఉన్నా లేకపోయినా మేము అధికార పార్టీ వైసీపీ అని చెప్పుకునే ఇది వాళ్ళకు ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళకి అంత ఉండదు కాబట్టి అది పెద్ద ఇబ్బందిగా అయితే వైసీపీ నేతలు ఫీల్ అవ్వట్లేదు అనేది చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఆ సంగతి కనుక పక్కన పెడితే కనుక జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆమోదముద్ర పడుతుందా లేదా అనే దాని మీద తెలుగుదేశం పార్టీ చేయాల్సిన ఆందోళన, తెలుగుదేశం పార్టీ చేయాల్సిన రాద్ధాంతం అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా వ్యతిరేకంగా నిర్ణయం వస్తుంది, ఇప్పట్లో సాధ్యమయ్యే పని ఇది కాదు, అప్పటి వరకు మండలి అయితే రద్దు కాదు, మండలి యథావిధిగా ఉంటుందని. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం మేము ఆల్రెడీ తీర్మానం పంపించేసాం కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా మండలి ఉండదు, ఓన్లీ శాసనసభ మాత్రమే నడుస్తుంది అనే దిశగా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రకాల సమాచారాలు అయితే అందుతున్నాయి. ఓకే, ఇక్కడ మండలి రద్దు ఎప్పుడు జరుగుద్ది, కేంద్రం ఆమోదం ఎలా చేస్తుంది ఏంటనేది రేపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ విషయం పక్కన పెడితే కనుక ప్రస్తుతం 3 రాజధానుల ఫార్ములాకి కట్టుబడే ఉన్నారు జగన్ గారు. ఏదో రకంగా ఆర్డినెన్స్ తెచ్చో ఇంకో విధంగానో ఒకవేళ మండలి రద్దు అనే విషయం పక్కన పెట్టినా రద్దుకు దీనికి సంబంధం లేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు కూడా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇదే టైంలో ఇక్కడ గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇదేంటి అంటే కొంతకాలంగా కేంద్రంలో బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టిన పలు బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది, మద్దతు లభించింది, మద్దతుగా నిలిచింది. ఈ టైంలో భారతీయ జనతా పార్టీ పెద్దగా అబ్జెక్షన్ పెట్టదు, కాకపోతే రాజ్యసభలో మాత్రం సంఖ్యాబలం తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా అడ్డుకట్ట వస్తుందా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. సో ఇది పార్లమెంట్లో జరిగే చర్చ. కాకపోతే దీన్ని కూడా పక్కన పెడితే కనుక జగన్ ఒకే దెబ్బకు అనేక పిట్టలు కొట్టినట్లు అయ్యింది అనేది ఎందుకు ఇప్పుడు వినిపిస్తుంది అంటే, ఒకవైపు పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ నేతలతో చేతులు కలిపారు, ఇలాంటి టైంలో జగన్ ప్రభుత్వం కూడా పంపించిన తీర్మానం ఏదైతే ఉందో అది కూడా కేంద్రం ఆమోదించే విధంగానే ఎక్కువ పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇది కూడా ఒక రకంగా పవన్కి గట్టి జలక్కే, అంటే పవన్కి ఇవ్వాల్సిన జలక పవన్ ఇచ్చేస్తున్నారు, పవన్కి ఇచ్చేశారు జగన్ గారు, తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సిన జలక తెలుగుదేశం పార్టీకి ఇచ్చేశారు. ఆ ఉన్న ఎమ్మెల్సీలందరినీ రోడ్డును పడేసి ఒక రకంగా వాళ్ళకి పదవులు లేకుండా చేసి మండలి రద్దు చేసి ఒక కీలక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది వాళ్ళకు ఒక రకమైన గట్టి దెబ్బ అనుకోవాలి. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది ఒక రకమైన దెబ్బ, ఎందుకంటే కేంద్రం నుంచి ఏమి వ్యతిరేక పవనాలు ఏమి రావట్లేదు, వ్యతిరేక సంకేతాలు ఏమి రావట్లేదు, సానుకూలంగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వెళ్తే అది ఒక గట్టి దెబ్బ, ఒకవేళ వెళ్ళకపోయినా తెలుగుదేశం పార్టీకి కూడా ఈయన గట్టి జలక్కిచ్చేశారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో ఇలాంటి టైంలో
తెలుగుదేశం వాళ్ళు ఏదో రకంగా భయపెట్టి ఆ పార్టీ వాళ్ళకు చెబుతున్నట్టు మండలి రద్దు అనేది కనుక 2-3 ఏళ్ళు పడుతుంది అనే వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో, ఒకవేళ అది అలాంటిది ఏమైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఎదురుజెబ్బ తగిలినట్టు అయితే అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండదు అనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడ అందుకే వైసీపీ క్లారిటీ ఇస్తున్న అంశం ఏంటంటే, మండలి రద్దుకి రాజధాని 3 రాజధానుల ఏర్పాటుకి ఎట్టుపత్తిలో సంబంధం లేదు. ఒకవేళ అంత గ్యాప్ వచ్చినా 2-3 ఏళ్ళ సమయం పట్టినా ఈ లోపల మేము చేయాల్సింది అయితే చేసేస్తాం, 3 రాజధానులు అయితే ఏర్పాటు అయిపోతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు బొత్స సత్యనారాయణ గారు. అదే క్లారిటీ ఇచ్చారు మంత్రి. సో ఈ టైంలో మాత్రం కేంద్రం మీద ఒక పూర్తి విశ్వాసంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆమోదం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఒక గట్టి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒక గట్టి దెబ్బ కొట్టారు ఒక నిర్ణయంతో. 1-2 కాకుండా ఒక దెబ్బకి ఎన్నో పిట్టలు రాలిపోయాయనే ప్రచారం అందుకే జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.